నెల్లూరులో ఎన్నో స్వర్ణకార కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వృత్తినే ఎంచుకొని జీవిస్తున్నారు. చిన్న బజారు, మండపాల వీధి, ఆచార్య వీధి తదితర ప్రాంతాల్లో దుకాణాలు కూడా ఉన్నాయి. చిన్న బజార్ సెంటర్లోని కొరడా వీధికి చెందిన స్వర్ణకారుడు షేక్ అలీం పెద్ద పెద్ద హారాలు, గాజులు, ఉంగరాలు, జుంకీలు ఇలా చాలా రకాల బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. ఇందులో జుంకీని ఎలా తయారు చేస్తారో స్వర్ణకారుడు షేక్ అలీం మాటల్లో. ఇప్పుడు మేము చిన్న పిల్లగాలు వేసుకునే జుంకీస్, జుంకీస్ తయారు చేస్తున్నాం. స్టార్స్, మెటీరియల్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఏ విధంగా జుంకీ తయారవుతుంది చిన్న పిల్లకాయలు వేసుకోవడానికి, ఒక 3 గ్రామ్స్లో 2 గ్రామ్స్లో అట్ట, అది మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం. తర్వాత 916 కేడిఎం అంటారు దీన్ని, కేడిఎం జాయింటింగ్ చేయాలా. ఇది సిమెంట్ చెక్క అనమాట, అంటే కాలదు, ఏమైనా కళ్ళు ఇచ్చినా దీనికి ఏం ప్రాబ్లం అవ్వదు. ఎక్కువ సెగ తగలకుండా చూసి తగిలించుకోవాలి, లేకపోతే మేము పెట్టిన పొడి ఎగిరిపోద్ది పైకి. దీంట్లో మేము పెట్టిన 6 పీసులు మేము ఇప్పుడు పొడి పెట్టి జాయింటింగ్ చేసేసాము. జుంకీ అన్నమాట ఇది, దీనికి పొడి పెట్టి కేడిఎం 916 కేడిఎమే పెట్టి ఇప్పుడు మాకు కనిపిస్తున్న ఇక్కడ హోల్స్లో స్టార్స్ అనమాట ఇవి. దీని మీద దీని లోపల ఏంటంటే వైట్ స్టోన్సు, రెడ్ స్టోన్సు, గ్రీన్ స్టోన్సు అని ఏదైనా ఫిట్ చేసుకొని ఇప్పుడు పాలిష్ అయ్యేసి మెరుగుగా నుంచి వచ్చింది. ఇప్పుడు దీంట్లో స్టోన్స్ బిగించాలి, అంటే మా ఇష్టం ఏదైనా బిగించుకోవచ్చు, వైట్ రెడ్ అని రకరకాలుగా స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము తీసుకుని వచ్చింది రూబియము, ఇది కెంపు పచ్చ అంటారు. ఇది కొద్ది కాస్ట్ ఒకటి వచ్చి 200-300 పడుతుంది స్టోను. బిగిచేసాం, అయిపోయింది. ఇప్పుడు కింద ఏలాడడానికి బాగా నైస్గా ఉంటాయి గజ్జలు వేసుకోవచ్చు, 3 గజ్జల్స్ ఇది గజ్జలు. సెవెన్ ఇయర్స్ పిల్లకాయలకి 3 గ్రామ్స్లో 15,000స్లో కెంపు పచ్చ రూబియం జుంకీస్ అంటారు దీని, బేబీ జుంకీస్. మెటీరియల్ కూడా బాగుంటుంది, 916 హాల్ మార్పు. ఈ విధంగా వచ్చేస్తుంది మేము చూసుకుంటే. నా పేరు షేక్ అలీం, నేను ఇక్కడ చిన్న బజార్లో కొరడా వీధి మసీద్ కాడ దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి స్వర్ణకర్ల పని చేస్తాము, బంగారు పని. కస్టమర్ల కాడ ఆర్డర్లు తీసుకొని మేము చేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను చూపించింది చిన్న పిల్లకాయలు జుంకీస్ అయ్యి. మేము పెద్ద హారాలు, బ్యాంగిల్స్, నెక్లెస్లు, పెద్ద పెద్ద జుంకీస్ అన్నీ చేస్తూ ఉంటాము. వాళ్ళ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా మేము దాదాపుగా మంచి మంచి డిజైన్స్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ పని చేస్తూ ఉండి సేవా సంస్థలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా ఈ నెల్లూరులో చాలా చేస్తూ ఉంటాము.